న్యూస్ నేను సరిత. ముందుగా ప్రేక్షకులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి సహకారంతోనే సాధ్యం. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలను అరికట్టవచ్చు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి, సిపి కార్తికేయ వెల్లడి. మారుమూల ప్రాంతానికి చెందిన గుగ్లో సౌమ్య జిల్లా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. అభినందించిన జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు. భారతీయ వైద్య రంగంలో యూనానికి ఎంతో ప్రాధాన్యత. 50 లక్షల నిధులతో నిర్మించనున్న యూనానికి ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. జిల్లా వ్యాప్తంగా గురుపౌర్ణమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. మా ప్రాంతంలో కళ్ళు కాపర్లు వద్దంటూ కాలనీ వాసుల ఆందోళన. దుకాణం తొలగిస్తామని మున్సిపల్ అధికారుల హామీ. తెలంగాణ ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను పటిష్టం చేసే దిశగా కృషి చేస్తుందని రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పోలీస్ కమిషనర్ కార్తికేయ అన్నారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. మోపల్ మండల పరిధిలోని మంచిపా గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, పోలీస్ కమిషనర్ కార్తికేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసు వ్యవస్థను పటిష్టం చేసేందుకు కృషి చేస్తుందన్నారు. అందుకే ప్రతి పోలీస్ స్టేషన్కు అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. అలాగే ప్రతి గ్రామంలో గ్రామస్తులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సీసీ కెమెరాల ద్వారా నేరాలను నియంత్రించవచ్చని తెలిపారు. వాగులు వారే చూస్తారు, వంతల వారే చూస్తారు. ఏమి ముందు చూసిన ఒరలు లేవు, ముందు పాడినటువంటి వాగులు లేవు, ఏమీ లేవు. ఏమి బాధపడతా ఉంటారు, ప్రతిది కూడా ఎంత బాధపడతా ఉంటే. నేను రోడ్లు కాదంటారు, రోడ్ ఇస్తాను సింగి సార్, సునియా సార్ నాకు రోడ్లు వేస్తారు అంటారు, రోడ్ ఇస్తాను 10 కోట్లు 20 కోట్లు పెట్టి. అరే కేజీలు కొన్ని కొన్ని బాగుంటే ఎంత బతకలేము, ఎన్ని రోజులు బతుకారు, మంచిది బాధ్యత లేదా. ఒక గవర్నమెంట్ అంటే, డిపార్ట్మెంట్ అంటే బాధ్యత ఉండాలా, దానికి ఒక భయం ఉండాలా, అది లేదు లేకపోయా. ఎమ్మెల్యేలు ఏం చేస్తారు, ఏమైనా అంటే ఓటు పోతే భయపడతాడు. నాకు అట్లా ఉండదు, నాకు పని చేస్తా దాన్ని కాపాడాలని చెప్పలేదు. నా ఉద్దేశం మంచి పని డబ్బులు కూడా వచ్చింది, మంచి పని డబ్బులు కూడా వచ్చింది. బాధ్యతకెళ్ళి జగన్ కూడా ఓడిస్తున్నాడు. అనంతరం పోలీస్ కమిషనర్ కార్తికేయ మాట్లాడుతూ సీసీ కెమెరాలు గ్రామంలోని ప్రధాన కూడళ్లు, అనుమానిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను నియంత్రించడమే గాక నేరం జరిగిన వెంటనే నిందితులను గుర్తించే అవకాశం ఉంటుందని సూచించారు. ప్రతి ఒక్క గ్రామంలో మంచి నాణ్యతతో కూడిన సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఏదైతే పైస వస్తుంది అది ఒక తింటారు, కొంత బ్యాంకులోనే పెట్టి జమ చేస్తారు, అంతే కదా అండి. ఈ బ్యాంకులో పెట్టిన తర్వాత కోఆపరేటివ్ బ్యాంక్ కానీ ఏదైనా బ్యాంక్ కానీ బ్యాంకులో పెడతారు. ఎప్పుడప్పుడు ఈ దొంగ చేసే వాళ్ళు, దోపిడీ చేసే వాళ్ళు ఆ బ్యాంక్కి టార్గెట్ చేస్తారు. ఆ బ్యాంకులో ఒక దోపిడీ కానీ ఒక రాబరీ జరిగితే అందరికీ ఆ ఊరు ఆ బ్యాంకులో ఎవరైతే పైసలు జమ చేస్తారో అందరికీ నష్టం అండి. సో మీరు ఇంటిలో పైసలు ఉందా లేదా, బంగారం ఉందా లేదా, కానీ బ్యాంకులో పెడుతున్నారు, అందరు బ్యాంకులో పెడతారు కదా. ఈ మధ్యలో అంతా బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ అన్ని టెక్నికల్ అయిపోయింది, టెక్నాలజీ అన్ని చూడంగా వచ్చింది. చిన్న పిల్లలు ఇప్పుడు మొబైల్ పట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పుడు మనకి 40-50 100 నుంచి ఇంకా స్టార్ట్ అప్ మొబైల్ అంటే స్మార్ట్ ఫోన్ మాకు వస్తే 1000 రూపాయలు ఖర్చు పెడితే 2000-3000 చెప్తే మంచి ఫోన్ దొరుకుతాయి. అందరిది టెక్నాలజీ అయింది. ఆ టెక్నాలజీ మనం మా భద్రతకి ఎట్లా వాడాలి, దానికి ఒక ఎగ్జాంపుల్ ఈ కెమెరాలు. రెండోది ఇప్పుడు బైక్ వచ్చిన మోటార్ సైకిల్ కానీ ఆటో కానీ స్కూటర్ కానీ చాలా మంది దగ్గర ఇప్పుడు మోటార్ సైకిల్ కొనుక్కున్నారు.
మించిన దైవం లేదని ఇందూర్ బ్రాహ్మణ సేవా సంఘం సభ్యులు పేర్కొన్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని వివిధ రంగాల్లోని గురువులను సన్మానించుకోవడం శుభ పరిణామం అన్నారు. నగరంలోని బడాబజార్కు సమీపంలోని దత్తాత్రేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఇందూర్ బ్రాహ్మణ సేవా సమాజ ఆధ్వర్యంలో గురు పౌర్ణమి పురస్కరించుకుని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ రంగాల్లో రాణించిన గురువులను శాలువాలు మెమోంటీలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సేవా సమాజ సభ్యులు యుగంధర్ శర్మ మాట్లాడుతూ తల్లిదండ్రులను గురువులను మించిన దైవం లేదని అన్నారు. గురువుల ఆశీర్వాదం సూచించిన మార్గంలో నడిచినప్పుడే ఎదుగుదల సాధ్యమన్నారు. గురు పౌర్ణమి రోజు గురువులను సన్మానించుకోవడం శుభప్రదమన్నారు. పురస్కరించుకొని ఇందూరు బ్రాహ్మణ సేవా సంఘం పక్షాన నిర్వహిస్తున్నటువంటి గురువులకు చిరు సత్కార కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి బ్రాహ్మణ బంధువులందరికీ కూడా స్వాగతం పలుకుతూ గురు పూర్ణిమ సందర్భంగా ఈరోజు సంతాచార్య మఠంలో ఐబిఎస్ఎస్ పక్షాన ఐదుగురు పెద్దలను సత్కరించుకోవడం జరిగింది. ఆ ఐదుగురు కూడా వివిధ రంగాల్లో ప్రాముఖ్యం చెందినటువంటి వ్యక్తులు. అందులో మటుకు గురువులుగా ఉపాధ్యాయులుగా అధ్యాపకులుగా పనిచేసినటువంటి వ్యక్తులనే మనం తీసుకోవడం జరిగింది. గ్రామ స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు శక్తి యాప్లు ఉపయోగపడుతుందని ఎంపీపీ మోబిద్ ఖాన్ అన్నారు. ఈ యాప్ ద్వారా ప్రజా సమస్యలను తెలుసుకునే అవకాశం సులభం అవుతుందని తెలిపారు. రెంజల్ మండలంలోని కందకుర్తి తాడిబిలోని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి మండల కాంగ్రెస్ నాయకులు సభ్యత నమోదు శక్తి యాప్ కార్యక్రమాన్ని నిర్వహించడంతో పాటు తాడిబిలిలో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మోబిన్ ఖాన్ మాట్లాడుతూ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్నారని, శక్తి యాప్పై కార్యకర్తలకు అవగాహన కల్పించి ఓటర్ గుర్తింపు కార్డు వివరాలను నమోదు చేయాలని ఆయన సూచించారు. కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి పార్టీపై విస్తృత ప్రచారం చేయాలని ఆయన కోరారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ శ్రమించాలని ఆయన సూచించారు. రెంజల్ మండలం కందకుర్తి గ్రామంలో శక్తి యాప్ ప్రజలకు చేరువ చేసే కార్యక్రమంలో భాగంగా పెద్ద మొత్తంలో జనాలు కాంగ్రెస్ పార్టీకి ఆకర్షితులవుతున్న సందర్భాన మొదటగా నేను ఈ యాప్ కోసం క్రియాశీలకంగా రెంజల్ మండలంలో పనిచేసుకున్న కార్తీక్ కానీ, ఇమ్రాన్ కానీ, ఉహీద్ కానీ ఈ పిల్లలకు ముందు మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతూ రెంజల్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు సాయిరెడ్డి గారి సారథ్యంలో ఈరోజు కందకుర్తి గ్రామంలో ఇంత పెద్ద మొత్తంలో జరుగుతున్న ఈ కార్యక్రమంలో సామాన్య ప్రజానికం ఏం ఆలోచిస్తుందన్న ఆలోచనతో ఉన్న సందర్భంలో ఈ యాప్ అనేది కార్యక్రమం స్టార్ట్ చేయడం ద్వారా ప్రజలు ఇంత కాంగ్రెస్ పార్టీపై ఆకర్షితులవుతున్నారు. గురు పౌర్ణమి సందర్భంగా భక్తులతో ఆలయాలు కిటకిటలాడాయి. స్వామివారికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. గురు పౌర్ణమిని పురస్కరించుకుని భక్తులతో సాయిబాబా ఆలయాలు కిటకిటలాడాయి. జిల్లాతో పాటు గ్రామాల్లోని భక్తులు ఆలయాలకు తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు నిర్వహించి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం స్వామివారిని పల్లకిలో ఊరేగించారు. ఆలయాలు భజనలు కీర్తనలతో ఆలయం మార్మోగింది. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు గోపాల కృష్ణమాచారి మాట్లాడుతూ స్వామివారికి పంచామృతం, అన్నప్రసాదం, అఖండ నామ సంకీర్తనం, మహాహారతి, పల్లకి సేవ కార్యక్రమాలు నిర్వహించామన్నారు. గురు పౌర్ణమి రోజు గురువుకిచ్చే గౌరవంలో భాగంగా సద్గురు సాయిబాబాకు పూజలు నిర్వహించామన్నారు. ఇందూర్ ఆణిముత్యం, గూగ్లో సౌమ్య దక్షిణాఫ్రికా టోర్నీలో భారత ఫుట్బాల్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించింది. జిల్లా ఖ్యాతిని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిందని జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు అన్నారు. ప్రతినిత్యం కఠోర సాధన చేయడం వల్లే జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడం సాధ్యమైందన్నారు. దక్షిణాఫ్రికా టోర్నీని విజయవంతంగా ముగించుకొని జిల్లాకు వచ్చిన
అండర్ 17 ఫుట్బాల్ జట్టు కెప్టెన్ గూగ్లో సౌమ్యకు జిల్లా వాసులు మాధవ్ నగర్ నుండి ఘనంగా స్వాగతం పలికారు. మాధవ్ నగర్ నుండి ప్రత్యేక వాహనంలో ఊరేగించి పులాంగ్ మీదుగా జిల్లా రాజీవ్ గాంధీ ఆడిటోరియంకు చేరుకున్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ రామ్మోహన్ రావు గూగ్లో సౌమ్యను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ క్రీడాకారులు ఉన్నతంగా ఎదగడానికి ఎంతో శ్రమిస్తారని తెలిపారు. ప్రతినిత్యం సాధన చేయడం వల్లే సౌమ్య భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిందన్నారు. సౌమ్య దేశం తరపున ఆడటం, భారత జట్టుకు కెప్టెన్గా వ్యవహరించడం జిల్లాకే గర్వకారణమని అన్నారు. సాధారణంగా అబ్బాయిలను కూడా ఆడనివ్వరు. అటువంటి పరిస్థితుల్లో అమ్మాయి అయినా కానీ ధైర్యంగా ఆటను నేర్పించి ఆడటానికి అన్ని సౌకర్యాలు కల్పించి అనుమతులు ఇచ్చి ఎక్కడైతే అవసరమో ఆడటానికి ప్రోత్సహించారు కాబట్టి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నారు. అలాగే సౌమ్య ముందు ఇప్పుడు అండర్ 17 తర్వాత భారతదేశ హాకీ ఫుట్బాల్ ఈ గేమ్కి కెప్టెన్ కావాలని, ఎందుకంటే మీరు మొన్నే చూశారు వరల్డ్ కప్లో అనుకోని దేశాలు కూడా లాస్ట్ ఫైనల్స్ వరకు రీచ్ అవుతుంటాయి. అందుకని మనం మనలో టాలెంట్ ఉంటే తప్పకుండా గుర్తింపు ఉంటుంది. కాబట్టి సౌమ్య ముందు కెప్టెన్ కూడా కావాలని ఆకాంక్షిస్తున్నాను. చదువుతో పాటు క్రీడల్లో రాణించినప్పుడే ఉన్నత శిఖరాలు అధిరోహించడం సాధ్యమన్నారు. అనంతరం క్రీడాకారిణి గూగ్లో సౌమ్య మాట్లాడుతూ తాను అంతర్జాతీయ స్థాయికి రావడానికి కోచ్ నాగరాజ్ సార్ ప్రోత్సాహంతోనే సాధ్యమైందన్నారు. చదువుకోవడానికి ప్రాధాన్యమిస్తున్న సమయంలో నాలో ప్రతిభ గుర్తించి ప్రోత్సహించడంతోనే నేను ఈ స్థాయికి ఎదిగానని చెప్పింది. ప్రభుత్వ ఫుట్బాల్ అసోసియేషన్ సహకారంతో దేశ కీర్తిని నలువైపులా చాటుతానని తెలిపింది. మున్సిపల్ శాఖ సరఫరా చేసే మంచినీటి పైప్ లైన్ నుండి నాగుపాము రావడంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. పైప్ లైన్ నుండి పాములు పలుమార్లు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నగరంలోని హమల్వాడి ప్రాంతానికి చెందిన సునీల్ అనే వ్యక్తి కుటుంబీకులు రోజువారీలాగే మున్సిపల్ శాఖ నుండి సరఫరా అయ్యే మంచినీటి పైప్ లైన్ల ద్వారా నీరు పట్టుకుంటుంది. ఒక్కసారిగా పైప్ లైన్ నుండి నాగుపాము మంచినీటి బిందెలో పడడంతో సదరు మహిళ పరుగు తీసింది. స్థానికుల సహాయంతో బిందెలో ఉన్న పామును బయటకు వదిలిపెట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ పలుమార్లు మంచినీటి పైప్ లైన్ల ద్వారా పాములు వచ్చాయని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకుముందు కూడా ఒక 2-3 నెలల కింద ఒక పాము వచ్చింది ఇంకొక నెలల, వాళ్ళు అట్లనే చెప్తుంటే అందరం పోయి చూసి వచ్చినాం. మళ్ళీ మొన్న పెంటయ్య దగ్గర హౌస్లో కూడా ఒక పాము వచ్చింది. ఈరోజు కూడా మళ్ళీ బిందెలో ఒక పాము వచ్చేసింది వాళ్ళ ఇంటికాడ. ఇప్పుడు 3 పాములు వెళ్ళినాయండి. మరి ఇట్లా అయితే ఎట్లా నల్లలలో నీళ్ళు తాగాలంటే ఎట్లా తాగుబోతు అవుతుంది మాకు? అసలు పాములు ఏ విధంగా వస్తున్నాయో ఇప్పటి వరకు ఏ అధికారి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మున్సిపల్ నీళ్ళల్లో ఇవాళకి 3 నాగుంబాము వెళ్ళింది. మంచినీళ్ళు వచ్చేటప్పుడే బిందెలల్లో నాగుంబాములు హమాల్వాడి ఏరియాలలో వెళ్ళడం జరిగింది. అంటే అధికారులది ఎంత నిర్లక్ష్యం ఉందో కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. పేదోళ్ళు తాగే నీళ్ళల్లో మురికి నీళ్లు ఫిల్టర్ చేయట్లేదు. నీళ్లు మురికిగా రావడంతో పాటు దాంతోపాటు విష నాగం పాములు కూడా అందులో వస్తూ ఉన్నాయి. ఇవాళకి 3వ సారి ఇవాళ ప్రతి నెలలలో రావడం జరిగింది. ఇది సరైంది కాదు. ఎందుకంటే అధికారులు ఇంత ప్రజల ప్రాణాలతోటి చెలుగాటం ఆడుకుంటూ ఉన్నారు. మంచినీళ్ళు అందిస్తా అని చెప్పుకుంటేనే మంచినీళ్ళ పేర్లతోటి
ఇవాళ ఏదైతే నీళ్ళల్లో నల్లలల్లో వస్తున్న నాగంబాములు అంటే ప్రభుత్వం అధికారులు పేదల పట్ల ఎట్లా నిర్లక్ష్యం ఉందో కొట్టొచ్చినట్టు కనబడతా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన యునాని ఆయుర్వేదిక్ మందులను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా ప్రజలకు సూచించారు. ఆయుర్వేద వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. నగరంలోని బడాబజార్లో పురాతనమైన యునాని ఆసుపత్రిని నూతనంగా నిర్మించడానికి అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల్లో ఆయుర్వేద యునాని వైద్యం పట్ల ఎంతో గుర్తింపు ఉందని తెలిపారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉన్న ఈ ప్రాచీన వైద్యాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు ఈ యునాని ఆసుపత్రి భవనాన్ని నిర్మిస్తున్నామన్నారు. ఆసుపత్రిలో వైద్యులు కూడా అందుబాటులో ఉన్నారని, ప్రజలు యునాని వైద్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 50 లక్షలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్టు చెప్పారు. నిజామాబాద్ నగరంలో 21వ డివిజన్లో ఏదైతే యునాని హాస్పిటల్ ఉందో ఆ పురాతనమైనటువంటి యునాని హాస్పిటల్ శిథిలావస్థలో మారింది. మరి దానికి 50 లక్షల రూపాయలు శాంక్షన్ అయి కొత్త భవన నిర్మాణం కోసం ఇప్పుడే భూమి పూజ చేశాం. చాలామంది చాలా ఒక రకమైనటువంటి బీమార్లకు రోగాలకు యునాని మందులు చాలా మంచిగా పనిచేస్తాయని చెప్పేసి మనందరికీ తెలుసు. మరి అవన్నీ కూడా ఇక్కడ డాక్టర్లు కూడా అందుబాటులో ఉన్నారు. మరి ఇంజనీర్లు అడిగి తెలుసుకున్నాం. ఒక 6 నెలల్లో ఈ హాస్పిటల్ పూర్తి చేస్తామని చెప్పారు. మరి ఇంతకుముందు ఎప్పుడైతే ఈ హాస్పిటల్ కట్టినాం, ఇప్పుడు ఎన్నో సంవత్సరాల క్రితం, మరి సిటీ పెరిగినప్పుడు కూడా ఇది నగర నడిపుట్టులో ఉంది. మరి ఈ యునాని ఏదైతే ఆయుర్వేదిక్ బేస్గా తయారవుతాయో ఈ మందులన్నీ కూడా వీటన్నిటి కూడా చెట్ల మందులతో మన పాత టెక్నాలజీతో తయారు చేసినటువంటి ఈ మందులు ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రసిద్ధిగాంచినటువంటి ట్రీట్మెంట్. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతీ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి తమ సమస్యలను పరిష్కరించే వరకు సమ్మె విరమించబోమని హెచ్చరించారు. నగరంలోని ఎంపీడీఓ కార్యాలయం ఎదుట తెలంగాణ గ్రామ పంచాయతీ కార్మికులు తమ సమస్యలను పరిష్కరించాలని చేస్తున్న సమ్మె 5వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశానుసారం కనీస వేతనం 18,000, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలను కల్పించే వరకు సమ్మె విరమించబోమని హెచ్చరించారు. సఫాయి కార్మికులని, వాటర్ మెన్లని, ఎలక్ట్రీషియన్లని పర్మనెంట్ చేయాలి. గ్రామ స్థాయిలో చాలి చాలని వేతనాలతోటి ఉద్యోగ భద్రత లేకుండా చాలా దూరమైన పరిస్థితిలో ఏళ్ళ తరబడి పంచాయతీ కార్మికులు, కారోబార్లు పనిచేస్తున్నారు. వాళ్ళు గ్రామ స్థాయిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు. ప్రభుత్వం ఏ సర్వే నిర్వహించినా అది కారోబార్లు సమగ్రంగా ప్రజలకు చేరే విధంగా ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వం చేరే విధంగా కారాబోలు పనిచేస్తున్నారు. గ్రామ స్థాయిలో మరి ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా, ఏ సర్వే చేపట్టినా కారాబోలు సర్వే నిర్వహిస్తున్నారు. మరి గ్రామ స్థాయిలో మరి గ్రామ పంచాయతీలో రికార్డు నిర్వహణ పై అధికారులకు నివేదికలు సమర్పిస్తున్నాము. ఆగస్టు 1న జిల్లాకు రానున్న కేటీఆర్ బహిరంగ సభకు కుర్రు సోదరులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొనాలని టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోతంగల్ రామకృష్ణారావు పిలుపునిచ్చారు. కుర్రు సోదరుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తుందని ఆయన చెప్పారు. నగరంలోని న్యాల్కల్ రోడ్లో గల ఓ ప్రైవేట్ స్థల ఆవరణలో కుర్ర సోదరులతో టీఆర్ఎస్ నాయకులు కోనేరు సాయికుమార్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోతంగల్ రామకిషన్రావు హాజరి ప్రసంగించారు. ప్రభుత్వం అట్టడుగు, బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం పెద్దపీట వేస్తుందని గుర్తు చేశారు. కుర్రు సోదరుల సంక్షేమం, ఆర్థిక అభివృద్ధి కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందన్నారు. గొల్ల కుర్మాలకు ఇచ్చిన మాదిరిగా సబ్సిడీతో పందుల పెంపకాన్ని సహకారం చేస్తుందన్నారు. 1న మంత్రి కేటీఆర్ సభలో కుర్రు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనువైన స్థలం కానీ, వారికి కమ్యూనిటీ హాల్ కానీ లేకుండా ఈ రోజున ఈ ట్యాంక్ కింద జరుపుకోవడం మనం చూస్తున్నాము. మీరు ఏదైతే ఏకలవ్యని సంతతి కురుజాతి ఉందో చాలా వెనుకబడి ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉండి ఇటువంటి వారికి ఉపాధి అవకాశం లేకుండా ఈరోజు జీవించుచున్నారు. ముఖ్యంగా వారు తట్టలు పుట్టలు అల్లుకునేవారు. అలాగే ఈ గ్రామ ప్రాంతంలో ఉన్న పందులు వారి పెంపుకొని కూడా జీవించేవారు. ఈ రోజున
తట్టలు ముట్టలు మరి చేద్దామన్నా కానీ ప్లాస్టిక్ ఇవ్వమచ్చింది కాబట్టి ఎక్కడ చూసినా మరి ప్లాస్టిక్ తట్టలు ముట్టలు వస్తున్నాయి కాబట్టి ఆ రకంగా వారి జీవనోపాధి కూడా పోయింది. అలాగే ఏదైతే జీవనోపాధి వారికి ఇంకో జీవనోపాధి పందులు ఉన్నాయో గ్రామ ప్రాంతంలో పెంచుకునే పందులు కూడా ఈ రోజున చూస్తుంటే అనివార్య కారణాల వల్ల మరి మనుషుల ఆరోగ్య దృష్ట్యా వాటిని కూడా బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి గర్భవతులు బాలింతలకు పౌష్టికాహారం అందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి బంగారు నవనీత శాఖ సిబ్బందికి సూచించారు. ప్రభుత్వం ఆడపడుచుల సంక్షేమ కోసం కృషి చేస్తుందన్నారు. నగరంలోని ఓల్డ్ అంబేద్కర్ భవన్లో మహిళా శిశు సంక్షేమ అధికారులు సిబ్బందితో పౌష్టికాహారం తల్లిపాల వారోత్సవాలను పురస్కరించుకుని సంక్షేమ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా శాఖ అధికారి బంగారు నవనీత హాజరి ప్రసంగించారు. ప్రభుత్వం ఆడపడుచుల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. కేటీఆర్ కిట్, అంగన్వాడీ ద్వారా బాలింతలు గర్భిణీలకు పౌష్టికాహారం అందించే దిశగా కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఆగస్టు 1 నుండి 7వ తేదీ వరకు నిర్వహించే వారోత్సవాల్లో ప్రతి గర్భిణీకి ఐరన్ మాత్రలు మంచి భోజనం అందించాలని సూచించారు. గర్భిణీ స్త్రీ 3 నెలల నుంచి మరి డెలివరీ అయిన తర్వాత 6 నెలల వరకు కూడా మనము పౌష్టికాహారం ఇస్తూనే ఉంటాము. మరి డెలివరీ అయిన తర్వాత కూడా పౌష్టికాహారము ఇవ్వడం జరుగుతుంది. మరి ఈ వచ్చే నెల ఆగస్టులో 1 నుంచి మరి 7వ డేట్ వరకు మనకు పౌష్టికాహారం తల్లిపాల ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి మరి మీరు కూడా డోర్ టు డోర్ వెళ్ళి మరి తల్లిపాల గురించి కూడా మీరు తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఈ రోజు మన ప్రభుత్వం ఏదైతే పిల్లల కోసము మరి తల్లుల కోసము పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి జనవాసాల మధ్య కల్తీ కల్లు కాంపౌండ్ ను ఏర్పాట్లు చేయవద్దని కాలనీవాసులు ఆందోళనకు దిగారు. మున్సిపల్ అక్బారి శాఖ అధికారులు ఎలాంటి విచారణ చేపట్టకుండా ఎక్కడ పడితే అక్కడ అనుమతులు ఇవ్వడం సరికాదన్నారు. నగరంలోని వినాయక్ నగర్ లో గల వినాయకుల బావి సమీపంలో జనవాసాల మధ్య కల్తీ కల్లు కాంపౌండ్ ఏర్పాటుకు కల్లు వ్యాపారులు సిద్ధమయ్యారు. దీంతో కాలనీవాసులు తమ కాలనీలో జనవాసాల మధ్య ఎలా ఏర్పాటు చేశారని ఆందోళనకు దిగారు. దీంతో కల్లు వ్యాపారులకు స్థానిక ప్రజలకు వాగ్వాదం నెలకొంది. ఈ సందర్భంగా కాలనీవాసులు మాట్లాడుతూ పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లు కాంపౌండ్ నిర్మాణం ఆపనీయడల పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఇప్పుడు జనావాసాల మధ్యలో కళ్ళు దుకాణం పెట్టే ప్రపోజలు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఇది అందరికీ అభ్యంతరకరం అయిపోయింది. మేము కలెక్టర్ గారికి ఆల్రెడీ మేము ఇచ్చేసినాము, వారి నోటీసులు తీసుకుపోయినాము. తర్వాత ఎక్సైజ్ వాళ్ళకు కూడా మేము ఆల్రెడీ మేము అక్కడ సబ్మిట్ చేసి వచ్చినాము. ఇప్పుడు ప్రస్తుతానికి మళ్ళీ వీళ్ళు కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినారు. అందువల్ల దాని మాకు అభ్యంతరకరం ఉన్నది. ఇది టోటల్గా ఇక్కడ నుంచి తీసేయాలి. ఇది మా డిమాండ్. కళ్ళు పట్టి నిర్మించడంతో ఇక్కడ పిల్లలకు ఇబ్బంది అయితే ఉంటుంది. బస్సులు పోతుంటాయి, కాలేజీకి పోతుంటారు, గుడికి పోతుంటారు. అందుగురించి ఇది అక్రమంగా కడుతున్నారు, ఇక్కడ నుండి తొలగేయమని కలెక్టర్ గారికి. అంటే ఏమంటారు వాళ్ళు ఇప్పుడు కళ వాళ్ళు అందరు పర్మిషన్లు ఉన్నాయని అంటున్నారు. అక్రమంగా పర్మిషన్ 15 వాళ్ళ పర్మిషన్ తీసుకొచ్చి ఇక్కడ చూపించేసి కడుతున్నారు. ఇక్కడ గల్లీ వాసులు కూడా అందరు అడ్డుకోగా కూడా మళ్ళీ వాళ్ళు జబర్దస్తం కట్టేస్తున్నారు. కన్స్ట్రక్షన్ మాత్రం బంద్ చేసామని చెప్పేసి ఇప్పుడు కూడా మున్సిపాలిటీ వచ్చి తక్షణం ఇక్కడ నుండి తీసేయమని కోరుకుంటున్నాను. విద్యార్థులు శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని రోటరీ క్లబ్ అధ్యక్షులు రాజ్కుమార్ సుబేదర్ విద్యార్థులకు సూచించారు. ఫుట్బాల్ క్రీడాకారిణి గూగ్లు సౌమ్యను ఆదర్శంగా తీసుకుని దేశానికి తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. నగరంలోని బస్టాండ్కు సమీపంలో గల హరిచరణ్ మార్వాడి పాఠశాలలో రోటరీ క్లబ్ ఆఫ్ నిజామాబాద్ వారి ఆధ్వర్యంలో విద్యార్థులకు నోటుబుక్లను పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షుడు రాజ్కుమార్ సుబేదర్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్న వయసు నుండే శ్రద్ధగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తున్న గూగ్లో సౌమ్యను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగాలని సూచించారు. రోటరీ క్లబ్ తరపున విద్యార్థులకు తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తామని చెప్పారు. అనంతరం ఫుట్బాల్ క్రీడాకారిణి సౌమ్యను శాలువలతో ఘనంగా సన్మానించారు. ऐसी एक स्थिति के
आप भी एक बड़ी ऊंचाइयों को छुए छुए उसके लिए आपको पुस्तकों का भी वितरण किया जा रहा है। इप्पुडु कोनी संक्षिप्त वार्तलु चूद्दाम। రెంజల్ మండలంలోని బాగిపల్లి గ్రామ పంచాయతీలో సర్పంచ్ వాణి సుదర్శన్ గౌడ్ అధ్యక్షుని గ్రామదర్శిని గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభలో ఎంపీడీఓ గోపాలకృష్ణ పాల్గొన్నారు. గ్రామ సభలో ముఖ్యంగా గ్రామంలో ఇండ్లు లేని నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేయాలని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. ప్రజలు ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. రెంజల్ మండలంలోని వీరన్నగుట్ట జిల్లా పరిషత్ పాఠశాలలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 2 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న మరుగుదొడ్ల నిర్మాణ పనులకు పుష్పమాల శంకర్ గౌడ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యార్థం మరుగుదొడ్లను నిర్మించనున్నట్లు, వీలైనంత త్వరగా మరుగుదొడ్ల నిర్మాణ పనులు పూర్తి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చంద్రశేఖర్, ఉపాధి హామీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. రెంజల్ మండలంలోని సాటాపూర్ గ్రామంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మంజూరైన 10 లక్షల రూపాయలతో శ్మశాన వాటిక నిర్మాణ పనులను సర్పంచ్ జామెద్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గోపాలకృష్ణ, ఉపాధి హామీ సిబ్బంది, శరత్ చంద్ర, గ్రామస్తులు పాల్గొన్నారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టడాన్ని నిరసిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 28 శనివారం ఆసుపత్రుల బంద్కు ఐఎంఏ పిలుపునిచ్చింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే అందివ్వనున్నట్లు ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ కౌలయ్య తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించగలని సూచించారు. ఇప్పుడు ఒక ఆయుర్వేదిక్ చిట్కా. కొత్తిమీర రసాన్ని తలకు పట్టించి ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. ఇలా చేయడం వలన జుట్టు ఉండడం తగ్గించవచ్చు. ఈరోజు మనం మన సంస్కృతి విశిష్టతను తెలుసుకుందాం. శనిదోషం ఉన్నవాళ్ళు రావి చెట్టుకు పూజ చేయాలి. నమస్కరించి కౌగిలించుకుంటే అనేక దోషాలు పోతాయి. కే గంగాధర్ జ్యువెలర్స్ వారి బంగారు వెండి ధరలు ఇలా ఉన్నాయి. 4 క్యారెట్ల 10 గ్రాముల బిస్కెట్ బంగారం ధర 30,250 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల ఆర్నమెంట్ బంగారం ధర 30,750 రూపాయలుగా ఉంది. ఇక తులం ముద్ద వెండి ధర 415 రూపాయలుగా ఉండగా కిలో ముద్ద వెండి ధర 41,500 రూపాయలుగా ఉంది. ఇక ఆర్నమెంట్ తులం వెండి ధర 395 రూపాయలుగా ఉండగా కిలో ఆర్నమెంట్ వెండి ధర 39,500 రూపాయలుగా ఉంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. శాంతి భద్రతల పరిరక్షణ ప్రతి ఒక్కరి సహకారంతోనే సాధ్యం. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే నేరాలను అరికట్టవచ్చు. రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి, సిపి కార్తికేయ వెల్లడి. మారుమూల ప్రాంతానికి చెందిన గూగ్లో సౌమ్య జిల్లా కీర్తిని ప్రపంచానికి చాటి చెప్పారు. అభినందించిన జిల్లా కలెక్టర్ ఎంఆర్ఎం రావు. భారతీయ వైద్య రంగంలో యునానికి ఎంతో ప్రాధాన్యత. 50 లక్షల నిధులతో నిర్మించనున్న యునానికి ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేసిన అర్బన్ ఎమ్మెల్యే బిగాల. జిల్లా వ్యాప్తంగా గురు పౌర్ణమి వేడుకలు, భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు. మా ప్రాంతంలో కళ్ళు కాంపౌండ్లు వద్దంటూ కాలనీ వాసుల ఆందోళన. దుకాణం తొలగిస్తామని మున్సిపల్ అధికారుల హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సి ఛానల్.